రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ కి తరలిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక పశ్చిమ ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు అన్నారు. వేలిగండ్ల మండలం మొగలూరులో తెల్లవారుజామున 2 గంటల సమయంలో 7450 కేజీల బియ్యాన్ని 2 బొలేరో వాహనాల్లో తరలించడంతో సమాచారాన్ని తెలుసుకున్న వెంకటేశ్వర్లు వాటిని అడ్డుకొని వేలిగండ్ల పోలీస్ స్టేషన్లో అప్పగించారు. పేదలకు దక్కాల్సినటువంటి రేషన్ బియ్యం కనికిరి నియోజకవర్గం పరిధిలో పెద్ద మొత్తంలో బ్లాక్ మార్కెట్ కు తరలిపోతూ కోట్ల రూపాయల వ్యాపారం సాగిస్తుండగా అనేక సందర్భాల్లో రేషన్ అక్రమాలదారులను అడ్డుకొని పట్టించినప్పటికీ మార్పు రాలేదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా అక్రమ రేషన్ తరలించే వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ రవాణా గురించి కందుకూరు సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లకు, తహసీల్దార్లకు ఆన్లైన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. నేను వ్యవసాయ కార్మిక సంఘం పశ్చిమ ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షుని. నిన్న రాత్రి అంటే 18 రాత్రి 12 గంటల టైంలో మాకు వెలుగండ్ల మండలంలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతున్నట్టు సమాచారం వచ్చింది. ఏమంటే మేము మాకు ఏదైతే స్థలం చెప్పారో ఆ ప్రాంతానికి వెళ్ళాము. వెలుగండ్ల మండలం మొగల్లూరు సెంటర్లో ఒక 2 బొలోరో వాహనాలను పట్టుకోవడం జరిగింది. 2 బొలోరో వాహనాల్లో దాదాపు 75 క్వింటాల బియ్యం ఇవాళ ఎఫ్సిఐ గోడౌన్ అధికారులకు అప్పచెప్పాం. అంటే రాత్రి మేము 2:30కు కనిగి వెలుగన్న పోలీసు వారికి అప్పచెప్పాము. వెలుగన్న పోలీసు వారు ఈరోజు రెవెన్యూ వాళ్ళకు అప్పచెప్పారు. రెవెన్యూ వాళ్ళు ఎఫ్సిఐ గోడౌన్లో రైస్ను చేరుస్తూ 2 బొలోరో వాహనాల మీద కేసు బుక్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే మా రిక్వెస్ట్ ఏంటంటే కనిగిరి ప్రాంతంలో ఎఫ్సిఐ రైసు పేదలకు దక్కాల్సినటువంటి రేషన్ బియ్యం కోట్ల రూపాయల బిజినెస్ బ్లాక్ మార్కెట్లో దొరుకుతుంది. ఇది ఇప్పుడే కాదు, గతంలో కూడా అనేక సందర్భాల్లో టర్బోలు పట్టించాము, టర్బోలు పట్టించాము. కానీ పట్టించిన ప్రతి సందర్భంలో అధికారులు అడావుడి తప్ప ఆ వాహనదారులకు కానీ లేకుంటే అక్రమంగా రవాణా చేస్తున్న వాళ్ళకి కానీ శిక్ష పడినటువంటి దక్కండి. ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే పేదలకు దక్కాల్సినటువంటి బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ తరలించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్, ఆ రకమైన పద్ధతిలో కేసును నమోదు చేయాలి. క్రిమినల్ కేసును నమోదు చేయడం ద్వారా వాళ్లకు మళ్ళా తిరిగి బెయిల్ కూడా రాకుండా ఉండే పద్ధతిలో సీరియస్ గా తీసుకుంటే పేదలకు దక్కాల్సి ఉన్నాయి, పేదలకు దక్కుతాయి. అలా కాకుండా పేదల బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ కు తరలించే తీరు తీస్తే పేదలకు దక్కే పరిస్థితి లేదు. ఇక రెండోది మేము కొత్తగా గమనించిన విషయం ఏంటంటే ఈ జగనన్న పేరుతోటి వాహనాలు ఏర్పాటు చేశారు, ఇంటింటికి బియ్యం పంపిణీ జరుగుతుంది. అందులో ఉన్నటువంటి టెక్నికల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే రైస్ను లబ్ధిదారులకు కాకుండా వాళ్ళ దగ్గర పెట్టుకుని డబ్బులు ఇస్తున్నారనే సమాచారం అక్కడక్కడ తెలుస్తుంది. అంటే ఇందులో వాస్తవాలను పరిశీలించినప్పుడు వాస్తవంగా పేదలకు దక్కాల్సినటువంటి బియ్యం అయితే మార్కెట్లోకి వెళ్తున్నాయి. ఇది దీనికి డీలర్ కావచ్చు లేకుంటే సప్లై చేసేటువంటి వాహనదారులు కావచ్చు, ఏమైనా సరే పేదలు కాకుండా బ్లాక్ మార్కెట్ తరలించేటువంటి విధానం గత చాలా కాలం నుంచి కనిగిరి ప్రాంతంలో జరుగుతుంది. అందుకని వెంటనే ఈ రోజు మేము పట్టుకున్నటువంటి దాని మీద గతంలో మేము అనేక సందర్భాల్లో డిస్కషన్ పెట్టిన సందర్భంలో కూడా మా డిమాండ్ ఏంటంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తే కంట్రోల్ కావడానికి అవకాశం ఉంటుంది. రెండోది వాహనాలను ఎమ్మటే సీల్ చేసి కోర్టుకు పెట్టాలి. ఇందులో రాజకీయ ప్రయోజనాలు కానీ లేకుండా మా అధికారుల యొక్క ప్రలోభాలు కానీ ఎలాంటి వాటికి తావివ్వకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇవాళ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ డీటీ అదేవిధంగా జిల్లా అధికారులు అందరూ వచ్చారు, వాళ్ళు పరిశీలన చేసి వెళ్ళారు.